నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇల్లు కట్టుకోవడం అనేది చాలామంది కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి జీవితం మొత్తం కష్టపడుతుంటారు. అయితే తమ కళల ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళాక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా ఇల్లు కట్టుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలలో ఆలయం దగ్గరగా ఇల్లు లేకుండా చూసుకోవాలి. ఆలయం నీడ కూడా ఆ ఇంటిపైన పడకుండా ఉండాలి. అయితే కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం లాంటి ఆలయాల దగ్గర ఇల్లు ఎందుకు కట్టుకోకూడదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అందువల్ల ఈ వీడియోలో ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాము. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆలయం అంటే ఓ శక్తి కేంద్రం. అది అక్కడికి వచ్చే భక్తులకు శక్తిని ప్రసాదించడంతో పాటు నిత్యం ప్రకృతిలో ఉన్న శక్తిని తనలో ఇముడ్చుకుంటుంది కూడా. ఆ విధంగా ఆలయంలో ఎప్పుడూ శక్తి కేంద్రీకృతమై ఉండే విధంగా అక్కడ ఉండే పూజారులు నిత్యం చేసే పూజలు హోమాలు సహకరిస్తాయి. దాంతో ఆ ఆలయం నీడ కూడా ఒక విధమైన ఉగ్రరూపంలో ఉంటుంది. అటువంటి శక్తిని సాధారణ ప్రజలు నివసించే ఇళ్లు తట్టుకోలేవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మనకు మంచి జరుగుతుందని హోమాలు చేస్తాము, కానీ హోమగుండానికి మరీ దగ్గరగా కూర్చుంటే దాని నుండి వచ్చే వేడిని తట్టుకునే శక్తి మన శరీరాలకు ఉండదు. అదేవిధంగా ఆలయ గోపురం గాని ధ్వజస్తంభం నుంచి గాని వచ్చే నీడలో కూడా ఉగ్రశక్తి ఉంటుంది. అందుకే దుష్టశక్తులు ఆలయ నీడను కూడా తాకవని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఆలయం నుంచి కనీసం 200 మీటర్ల దూరంలో ఇళ్లను నిర్మించాలని శాస్త్రవచనం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.